సార్, మొత్తానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత పోలింగ్ సజావుగా జరిగింది, అంటే కొన్ని ప్రాంతాలలో కొంచెం హడావిడి జరిగింది, మళ్ళీ రీపోలింగ్ జరుగుతూ ఉన్నాయి కొన్ని కేంద్రాలలో. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కొన్ని బెట్టింగ్లు బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఒక రెండు నియోజకవర్గాలు అయితే హాట్ టాపిక్ వినపడుతూ ఉంది. అది ఏంటంటే నగరి నియోజకవర్గం రోజా గారు ఈసారి ఓడిపోతే పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, లేదు ఇక్కడ ఈమె గెలిస్తే మళ్ళీ పైన అయితే టీడీపీని అధికారంలోకి వస్తుందని కొద్దిమంది అంటున్నారు. అదేవిధంగా రెండవ స్థానంలో గుడివాడలో నాని గారు గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గెలిస్తే పైన జగన్ గారు అధికారంలోకి రారు, ఈయన ఓడిపోతే మళ్ళీ అక్కడ అధికారంలోకి వస్తారని చెప్పేసి కొన్ని వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. మీరు అనేది ఏంటంటే ఇక్కడ కొడాలి నాని గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, ఓడిపోతేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. నేను అంటట్లేదు సార్, ఇది ఏంటంటే ప్రజలు కొంతమంది కొద్దిమంది రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు, అది మీరు నన్ను అడిగారు. సరే, నేను అనేది ఏంటంటే 2009లో కూడా రోజా గారు పోటీ చేశారు, ఆవిడ ఓడిపోయారు. మరి ఓడిపోతే 2009లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కదండి, మరి ఎందుకు అవ్వలేదు? ఒకసారి మనం ఆలోచించండి, ఇప్పుడు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఆలోచించాలా, ఈ రూమర్స్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళు ఆలోచించాలి. మరి రోజా గారు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మరి 2009లో రోజా గారు ఓడిపోయారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవ్వలేదండి ముఖ్యమంత్రి? అంటే రోజా గారికి ఎలా ఉందంటే ఒక్కొక్క స్టెప్పు ఆమెకి ఎదుగుతూ వస్తున్నారు. ఫస్ట్ పార్టీలో చేరారు, సరైన పార్టీని ఎంచుకున్నారు, రెండో స్టెప్పు. ఫస్ట్ పార్టీలో చేరారు, ఎమ్మెల్యేగా వేసి ఓడిపోయారు, తర్వాత సమర్థవంతమైన పార్టీని ఎంచుకున్నారు, తర్వాత సమర్థవంతమైన నాయకుడిని ఎంచుకున్నారు, తర్వాత సమర్థవంతంగా ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు, రేపు అధికారంలో కూర్చోబోతున్నారు. అంటే రోజా గారిని మనం ఎలా చూడాలి, ఇక్కడ స్టెప్పులు స్టెప్పులుగా చూసుకుంటూ పోవాలి. మొదటి స్టెప్పు ఆమె ఓడిపోయింది. ఆ పార్టీ ఎటువంటి పార్టీ తెలుసు మనందరికీ, ఈ రోజున ప్రజలు ఈ విధమైన కష్టాలు పడుతున్నారంటే కేవలం ఆ పార్టీ. ఆ తర్వాత సరైన పార్టీని ఎంచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో తర్వాత వైఎస్ మరణానంతరం ఆ పార్టీ రాష్ట్రాన్ని ఏ గతి పట్టించిందో ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ రోజా గారు సరైన నాయకుడిని ఎంచుకున్నారు, ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి నగరం నుంచి పోటీ చేశారు, గెలిచారు కదా. ఇక్కడ అధికారం ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది మనకు అనవసరం. అసలు ఇక్కడ రోజా గారిని గురించి మనం తీసుకున్నట్లయితే ఆవిడ స్టెప్పులు స్టెప్పులుగా ఎదుగుతూ వస్తున్నారు. ఓకే, ఇప్పుడు నగర నియోజకవర్గ ప్రజలు ప్రజలకు ఈ రోజా గారు అందుబాటులో లేరు కాబట్టి ఈసారి అక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా. అందుబాటులో ఎందుకు ఉండరండి, ఖచ్చితంగా నగరిలో ప్రతి ఒక్క సమస్య మీద ఆమె పోరాడింది. నగరి ఏంటి, ఒక ప్రతిపక్షంలో ఉన్న కాన్స్టిట్యున్సీ, అది అధికారంలో లేదు కానీ అక్కడ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిది. కేవలం మనం కొన్ని ప్రాంతాలు మనం తీసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా నీరు గార్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు అక్కడ డెవలప్మెంట్ అనేది లేదు. లేకపోతే అక్కడ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళ స్వలాభాల కోసం అక్కడ ఇన్ఛార్జీలు మళ్ళీ టీడీపీ వాళ్ళకి ఇచ్చి అక్కడ వాళ్ళ కమిషన్ల కోసం పాటుపడ్డారే కానీ అక్కడ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ టీడీపీ ప్రభుత్వం అస్సలు అనుకోలేదు. ఓకే, కేవలం వాళ్ళ కమిషన్ల కోసం ఇచ్చేశారు. అదేవిధంగా మనం రోజంచి ఇప్పుడు తీసుకున్నట్లయితే అక్కడ ఆమె అనుకూలంగా లేదంటే అక్కడ వాస్తవంగా ఈవిడ ప్రతిపక్షంలో ఉంది. అక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరిది? టీడీపీ వాళ్ళది. టీడీపీ అభివృద్ధి చేయలేదు. రేపు రోజా గారు ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ అంశాలన్నీ ఒకెత్తి అయితే మరి రోజా గారు గాలేరు నగర ప్రాజెక్టు ఉంది కదండి, మరి దాని గురించి ఆవిడ కాలినడక నడిచారు కదా, ఆ ప్రాజెక్టుని రైజ్ చేశారా లేదా, దాన్ని పూర్తి చేయండి అని చెప్పేసి ఆమె పోరాడారు కదా. మరి ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఆమె ప్రజల్లోనే ఉంది. అందుగురించి మనం రోజా గారిని ఆ సెంటిమెంట్ అనేది రోజా గారికి ఏమాత్రం కూడా వర్తించదు. ఇక రెబల్ కొడాలి నాని గారు ఉన్నారు, ఆయన చూస్తే ఆయన గెలిచిన పార్టీ పైన అధికారంలో ఉండదు అని చెప్పేసి ఆయనపై కూడా కొన్ని వార్తలు అయితే స్ప్రెడ్ చేశారు, దీనికి సమాధానం సార్? మనం ఒక విషయం గమనిద్దామండి. దాంట్లో 2009లో నాని గారు గెలవడం జరిగింది, వైఎస్ మరణానంతరం ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆయన ఒక విధంగా చెప్పాలంటే సపోర్ట్ చేయాలనుకుని ఆయన కాంగ్రెస్కి సపోర్ట్ చేయడా? టీడీపీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు? ప్రతిపక్షంలో ఉంది టీడీపీ.
నిజంగా ఆయనకు అధికారం కావాలనుకుంటే కాంగ్రెస్కు సపోర్ట్ చేసేవాళ్ళు కదా. కొడాలి నాని గారికి అధికారమే కావాలనుకుంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలి? కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి. మరి కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఆయన కావాల్సింది సమర్థవంతమైన నాయకుడు. 2009 టీడీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఎందుకు మరి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు? పార్టీలో, తెలుగుదేశం పార్టీలో విధి విధానాలు నచ్చక. మరి కొడాలి నాన్నగారికి అధికారం కావాలి, అధికార దాహం ఆయనకు ఉన్నట్లయితే ఆయన కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి. కానీ ఆ రోజున ప్రజల తరపున నిలబడిన వ్యక్తి ఎవరైనా గమనించారు? అది జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆయనకు కనబడింది. అందుకని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన తర్వాత మొదటి స్థానంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. రెండో స్థానంలో రేపు గెలిచి మంత్రి పదవిలో కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మంత్రి అతను మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 3 ఎమ్మెల్యే గెలబోతున్నారు ఖచ్చితంగా. అటువంటి ఏంటంటే అండి, ఇవన్నీ కూడా గెలవలేక వాస్తవంగా మనం చేయాల్సింది ఏంటి? ఎటువంటి రాజకీయాలు చేయాలి? వాస్తవంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. మా మీద నమ్మకం ఉంచండి, మేము మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని ఏ రాజకీయ నాయకుడైనా చెప్పుకోవాలి. కానీ వీళ్ళు చేసే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మంచివాడు కాదు, సెంటిమెంట్ అని, అదని, ఇదని, ఒక ఇదంతా కూడా చిల్లర రాజకీయ ప్రయత్నాలు. ఇవి వీటన్నింటిని కూడా ప్రజలు హర్షించరు, ఇటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్తారు. మొత్తానికి ఇవన్నీ సెంటిమెంట్లు వాళ్ళు క్రియేట్ చేసినట్టు అంటారా? అంతేనండి, కేవలం అంతే. ఓకే, ప్రజలు ఓటు వేయాలి, ప్రజలకు తెలుసు ఎవరికి వేయాలో, ఎవరు ప్రజల తరపున నిలబడుతున్నారో ప్రజలకు తెలుసు. 2014 నుంచి ప్రజల్లో ఉండి పోరాడింది ఎవరో తెలుసు. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి కాలినడకన వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకున్న నాయకుడు ఎవరో వాళ్ళకు తెలుసు. అందుగురించి ప్రతి ఒక్క వ్యక్తికి అభివృద్ధి కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ రూమర్స్ అంతా స్ప్రెడ్ చేసే వాళ్ళకైతే మీరు ఒక సమాధానం, ఒక పులిస్టాప్ అయితే చెప్పారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.